తెలుగుదేశం పార్టీలో ఇతర వర్గాల నాయకులు ఎంత ఎదిగారో మిగతా పార్టీలో ఎవరు ఎదిగారో ఒక్కసారి లెక్కలు తీయండి అంతేగాని మీరు తెలుగుదేశం పార్టీకి కులాన్ని అంటకట్టే విషయంలో ఇవాళ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే వాళ్ళకి జరిగిన నష్టానికి దానికి కులం అండకడతారు జగన్మోహన్ రెడ్డి గారిని అందం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చెందాల్సింది అసలు మీ పార్టీలోనే ఆ కుల నాయకులు ఉంటే మీరు ఇతరులు అనడానికి మీకు ప్రశ్నించే మీకు ఎక్కడిది అసలు మీకు ఒక స్టాండర్డ్ ఉండదు అధికారంలో లేనప్పుడేమో రిలయన్స్ వాళ్ళ మీద దాడులు చేయించారు వాళ్ళని భయప్రాంతులు చేశారు వాళ్ళ వ్యాపారాలు చేయడానికి వీలు లేదని హుక్కుని జారీ చేశారు అధికారంలోకి రాగానే వాళ్ళకి శాల్వాలు కప్పారు వాళ్ళు రాజ్యసభలకు పంపించారు అసలు ఒక స్టాండర్డ్ అంటూ లేదు ఇలా రాజకీయాల్లో అదేంటంటే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు యూటర్ అంటారు అంటే ఇన్నాళ్ళు మేము మాటకి మాట చెప్పలే చెప్పట్లా ఈ రోజు నుంచి చెప్తాం ఈ రోజు నుంచి చెప్తాం ఈ రాష్ట్రంలో ఏ కుక్కన్నా బౌ 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 అని చంద్రబాబు నాయుడు గారి మీద పొగ అరి మరిదే సింహాల గర్జిస్తా ఈసారి నుంచి టైం అయిపోయింది కొన్నాళ్ళు ఇచ్చాం టైం చూసుకుంటారు ఆపుతారు ఈ నోటికి తాళం వేస్తారు అని ఎందుకంటే మా నాయకుడు మాకు చెప్పడు తిట్టమని ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంచుకోవాలని కానీ వీళ్ళు బో 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 అని పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల పాలనలో దాదాపు నలభై మంది హత్యగా వించబడ్డారు ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ మీద హత్యలు చేయించి మీరేమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయడానికి ఒక కులం ఇది చేస్తుంది అనేది చాలా తప్పు ఆ కుల నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు ఈ పార్టీలో మరి ఆ నువ్వు మీరు చెప్పినటువంటి కుల నాయకులైతే అయితే ఈ పార్టీలు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు కానీ నాన్న లోకేష్ బాబు గారు కానీ ఎప్పుడు ఏ రోజు కూడా ఏ కుల మీటింగ్లకి వెళ్ళలేదు కులం లేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే పక్కన ఒక ఎస్సీని ఒక బీసీ కూర్చోబెట్టుకుంటాడు కానీ మరి మీరు అనుకునే కుల నాయకులను ఎవరిని కూర్చోపెట్టుకోడు ఒకసారి మీ నాయకుల్ని చూసుకోండి ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని మాత్రం అంటకట్టకండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ప్రజలు ఇసుకెత్తిపోయారు కాబట్టి మీరు ఇప్పుడు పీకే సారథ్యంలో ఈ కులాల కొంపటి బయటికి తీసుకొద్దామని ఉన్నారు ముఖ్యంగా చెప్తున్నాం నారాయణ స్వామి గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు మీరు జాగ్రత్త పడాల్సినటువంటి టైం ఆసన్నమైంది ఇది వైసీపీలోనే మంత్రి పదవులు రానిటువంటి వ్యక్తులు వైసీపీలోనే ఉసుకో అంటే బౌబో అనేటువంటి వ్యక్తులు లేదా వైసీపీలోనే మీకు సమాన స్థాయిలో సంపా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు ఆ పేట మీద కన్నేసి మీకేమన్నా హాని తలబెడతారేమో అని నిన్నటి నుంచి ప్రజలకు ఒక అనుమానం ఉంది ఆ అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను మీరు అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మీరు మీ వాళ్ళతో మీరు చంద్రబాబు గారిని తిట్టించినంతగా మా నాయకుడు మాతో తిట్టడు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ భద్రత పెంచాలి మీ భద్రత పెంచుకోవాలి అని మీకు సూచిస్తున్నాం ఇకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు నిజాన్ని నిర్భయంగా రాసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఏదైతే అన్యాయం చేస్తున్నారో ఆ చేసేటటువంటి వ్యక్తుల బండారం బయటపెడుతున్నటువంటి వ్యక్తి ఆయన్ని అసెంబ్లీలో తిడుతున్నారు బయట మీ నాయకులు తిడుతున్నారు ఇక సోషల్ మీడియాలో అయితే మీ వాళ్ళు ఇక చెప్పక్కర్లా వాళ్ళ పేపరు నిజానంగా నిర్భయంగా రాసేటువంటి వ్యక్తులు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు ఆ వచ్చినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వస్తే దాన్ని కూడా చక్కగా హైలైట్ చేసినటువంటి వ్యక్తి అంటే నిజంలో రాసే వ్యక్తి ఇవాళ మీ లుసుకులన్నీ బయట పెడుతున్నాడని ఆయన మీద తప్పుడు కేసులు పెడతారా ఏం పెడతారు ఆయన ఇంటికి కూడా వేయకలేరు మీరు ఎందుకంటే ఆయన భయపడే వ్యక్తి అయితే మీకు సరెండర్ అయిపోయేవాడు భయపడే వ్యక్తులు ఎవరన్నా మీ పార్టీకి సరెండర్ అవుతారు ఇవాళ మా పార్టీలోంచి మీ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మేమే ప్రేమతో రాలా మీకు భయపడి వచ్చారు మీకు భయపడి సరెండర్ అయ్యారు ఇవాళ జ్యోతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద మీరేదో సిబిఐ సిఐడి మీతో కేసు పెట్టిస్తే ఆయన ఏదో భయపడిపోయి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో లేరు పదహారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు నలభై మూడు వేల కోట్లు ఆయన జప్తు చేయలేదు అనే అబద్ధాలు ఏమైనా రాస్తారనుకుంటున్నారా అంటే మేము రాధాకృష్ణ గారు మా తెలుగుదేశం పార్టీ కాదు రాధాకృష్ణ గారికి మా పార్టీకి సంబంధం లేదు కానీ మేము చెప్పేది ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చేసే విలేకరుల మీద పత్రికా యాజమాన్యాల మీద టీవీ ఛానళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే మీ అవినీతిని ఎవరు ప్రశ్నించకూడదనా మీరు ఎన్నాలు ఇది ఎన్నాలు సాగిద్ది మీ రాక్షసత్వం ముందు మీ పార్టీలో ఉన్నటువంటి అంతఃపుర శత్రువులు అంటారు చూసారా మీరు ఒక రాజుగారిలాగా అంతఃపురంలో ఉన్నారు మీ పార్టీలోనే అంతఃపుర శత్రువులు మీకు పెరిగిపోయారు నారాయణ సామి గారి మాటల ద్వారా మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే ఇలాంటి టీవీ ఛానల్ యజ యజమానుల మీద అలాగే విలేకరుల మీద పేపర్ యాజమాన్యం మీద మీరు కేసులు తప్పుడు కేసులు పెడితే అంతకు రెట్టింపు ఉత్సాహంతో మీరు చేసే అవినీతి మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ ఎండగడతారు తప్ప అందరూ సరెండర్ అవుతారు అనుకోకూడదు మీరు పెట్టే భయానికి మీరు పెట్టే భయప్రాంతులకి తెలుగుదేశం పార్టీలోనే ప్రజలు భయపడితే ఈ పార్టీకి మొత్తం అసలు మీ పార్టీలోనే ఉండేవాళ్ళం ఎందుకు భయపడతారు అందరూ ఎందుకు భయపడతారు ఎవడో ఎక్కడో భయపడతారు భయపడిన వాళ్ళు చేరుతారు మీ పార్టీలో భయపడిన వాళ్ళు మీకు సరెండర్ అవుతారు మీరు వీరులు చూర్లోని రాస్తారు భయపడలేనటువంటి వ్యక్తులు ఇలాగే ఉంటారు కాబట్టి మీరు ఇప్పటికైనా సరే బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని వదిలేసి మీ పార్టీలో ఉన్నటువంటి శత్రువులు ఒక కంట కనిపెట్టాలని కోరుకుంటున్నాం